మా బలిజ కులస్తుల కోసం కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది. బలిజ కులస్తులందరితో ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ కలయిక కోసం అంతా కలిసి దేవుని దర్శనాలు చేసుకొని భోజనాలు చేసుకొని అక్కడ ఒక కలయిక కోసం ఈరోజు మేము అక్కడ వనభోజనాల కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 63 మండలాల బలిజ కులస్తులందరికీ ఆహ్వానం. 3వ తారీఖు సోములదడ్డి దగ్గర తడకలేరు అశ్వత్థనారాయణ స్వామి గుడి దగ్గర ఈ కార్తీక ఆదివారం కార్తీక వనభోజనాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి బలిజ కులస్తులందరూ కుటుంబ సమేతంగా వచ్చి అక్కడ ఒకరినొకరు పరిచయం చేసుకొని దేవుని దర్శనం చేసుకొని పోవాలని చెప్పి ఆ సభని విజయవంతం చేయాలని చెప్పి కులస్తులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. నా పేరు కలింశెట్టి వెంకటేశ్వర్లు, పామరాయ వెంకటేశ్ అని చెప్తారు. నేను రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తుండగా రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలోనే కులస్తుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి అందరూ ఆహ్వానితులే, తప్పకుండా హాజరు కావాలని కులస్తులకి నా మనవి. నా పేరు తొండపునాటి రమేష్, రాయలసీమ బలిజ సంఘం జిల్లా యువజన అధ్యక్షుడిని. బలిజలందరికీ ఇదే మా విన్నపం. డిసెంబర్ 3వ తారీఖున తడకలేరు దగ్గర అశ్వత్థనారాయణ కట్ట దగ్గర జరిగే కార్తీక వనభోజనాలకి బలిజ కులస్తులందరూ విచ్చేసి విజయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇది ఏ పార్టీకి కానీ ఏమిటికి సంబంధం లేదు. ఓన్లీ మన బలిజ కుల కలయిక మాత్రమే. మన బలిజలందరూ అక్కడ కలిసి శివుణ్ణి దర్శించుకొని అక్కడ కార్తీక దీపాలు వెలిగించి తర్వాత భోజన కార్యక్రమాలు అన్నీ చేసుకొని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, మన పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది, ఆటల ప్రోగ్రాం ఉంటుంది, డిస్టిక్ వైడ్ కానీ స్టేట్ వైడ్ కానీ మంచి మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళకు కూడా సన్మానం ఉంటుంది. కాబట్టి బలిజలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. నేను రిటైర్డ్ తహసీల్దార్ని, ఈ సంఘంలో దాదాపు 45 ఏళ్ళుగా తిరుగుతున్న ఒక సీనియర్ పర్సన్ని. ఈరోజు మన హైందవ సంస్కృతిలో భాగంగా కార్తీక మాసంలో సామూహిక వనభోజనాలు చేయడం వల్ల శివుణ్ణి మొక్కుని దీపాలు పెట్టడం వల్ల సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలు, మనం అనుకున్న పనులు జరుగుతాయి, కుటుంబానికి మంచి జరుగుతుంది అనేది ఒకటి హిందూ సాంప్రదాయంలో పద్ధతి ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో మరి దగ్గరున్నటువంటి తడకలేరు దగ్గర ఉన్నటువంటి అశ్వత్థనారాయణ కట్ట అక్కడ అది వనము, దాదాపు 250 చెట్లు ఉన్నాయి అక్కడ. అక్కడ ఆ రోజు డిసెంబర్ 3వ తేదీ నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. ఈ జిల్లాలో గతంలో ఈ జిల్లా బలిజ సంఘానికి సర్వీస్ చేసినటువంటి సేవ చేసినటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి 70 సంవత్సరాలు నిండినటువంటి ఆ పెద్దలను వాళ్ళ దంపతులను పిలిపించుకుని ఆ రోజు సత్కరించడం జరుగుతుంది. అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఈ బలిజ సంఘం నిర్మాణానికి కృషి చేశారో, యాగంటి గారు కానీ, కుమారస్వామి నాయుడు కానీ, నారప్ప గారు కానీ, వాళ్ళు పెద్దలు ఉన్నారు. వారి సంతానం ఉంటే వారి సంతానాన్ని కూడా పిలిచి గోపాలకృష్ణ గారు, తిరుపతయ్య గారు, నారాయణస్వామి గారు వాళ్ళని కూడా ఆ రోజు ఈ పెద్దలతో పాటు వాళ్ళని కూడా గౌరవించడం జరుగుతుంది. ఆ రోజు కేవలం ఆ ప్రార్థనలు మాత్రమే కాకుండా అక్కడ హాజరైనటువంటి ఆ బాలికలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, మహిళలకు కానీ ఒక వినోదభరితమైనటువంటి కార్యక్రమాలు, కాంపిటీషన్స్ కూడా పెట్టి వాళ్ళకు బహుమతులు అందజేయడం జరుగుతాయి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ కులానికో, ఏ వర్గానికో, ఏ రాజకీయ పార్టీకో వ్యతిరేకంగా కాదు. కేవలం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అధిక సంఖ్యలో ఈ జిల్లాలో ఉన్నటువంటి జాతి బలిజ జాతి, అనంతపురం పట్టణంలో కూడా అధిక సంఖ్యలో ఉన్నటువంటి జాతి కాబట్టి కేవలం అందరికీ ఒకరికొకరు పరిచయం చేసుకోవడానికి మాకు పేరులో ఒక ఐడెంటిటీ లేదు వేరే కులానికి ఉన్నట్లు. కాబట్టి కొన్ని ఏళ్ళుగా మనం ఒకరికొకరు కలుసుకొని తిరిగినా సరే మన కులస్తుడని అతనికి తెలియదు, ఆ కులస్తుడని నాకు తెలియదు. కాబట్టి ఒకరికొకరు పరిచయం చేసుకోవడానికి, ఒకరికొకరు భవిష్యత్తులో సహాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకా సంఘాలకు అన్నిటికీ కూడా మనం ఆహ్వానం పంపడం జరిగింది.
తాలూకా సంఘాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు అనంతపురం పట్టణము అనంతపురం పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి దాదాపు ఒక 10,000 మంది హాజరవుతారు అనేటువంటి ఒక అంచనాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ ప్రకటన ద్వారా ఈ మీడియా ద్వారా మీ ద్వారా ఈ జిల్లా ఈ పట్టణంలో ఉన్నటువంటి పంజాబ్ కులస్తులందరూ కూడా తమ కుటుంబం సమేతంగా బిడ్డ పాపలతో సమేతంగా వృద్ధులైన తల్లిదండ్రులతో సమేతంగా అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ కులం యొక్క గుర్తింపుకు పాటుపడతారని మీ ద్వారా ఈ జిల్లా పట్టణంలో ఉన్నటువంటి పంజాబ్ కులస్తులందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం థాంక్యూ.